జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద అధికారుల మీద అందరి మీద కేసులు పెట్టారు. ఏ ఒక్కళ్ళు కూడా మేము ఫ్రాడ్ చేశాము జగన్ కోసం అని చెప్పలా. ఏమీ ఇది అది కాంగ్రెస్ అధినాయకత్వం అధికారంలో ఉన్న పార్టీ కంటే జగన్ ఏమన్నా పుడింగే లెక్క ప్రకారం అయితే జగన్ ఆఫ్టర్ ఆల్ అలతైతే ఎందుకంటే సెంట్రల్లో ప్రభుత్వం ఉంది స్టేట్లో ప్రభుత్వం ఉంది అందులో రోషి దిగిపోయిన తర్వాత జగన్కి వ్యతిరేకమైన కిరణ్ కుమార్ రెడ్డే పెట్టారు. ఇంకెందుకు భయపడాలి? నాయకుడు అనేటువంటి వాడిని నాయకుడుగా గుర్తించడం అనేది అక్కడ ముఖ్యం. అతనికి తప్పు చేయలేదనేటువంటిది అతని దగ్గర ధైర్యం ఉంది, వీళ్ళ దగ్గర ధైర్యం ఉంది. ఏ అధికారి కేసు పెట్టలా. ఇవాళ కొంతమంది 164 స్టేట్మెంట్లు ఇచ్చారు చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అది జగన్ దాని మీద ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదే ఒక్కళ్ళు కూడా, ఒక్క అధికారి కూడా. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అయినా నిలబడ్డాడు. అయిపోయింది తర్వాత బయటకు జైల్లో ఉన్నాడా లేదా 16 నెలలు. మరి అప్పుడైనా కాంగ్రెస్ అధిష్టానానికి సరెండర్ అయిపోతాయి. జైల్లో ఉన్నప్పుడు కూడా కబురు చేశారు, నువ్వు అంటే క్లోజ్, తర్వాత కేంద్ర మంత్రి ఇస్తాం అన్నటువంటి అక్కర్లేదని చెప్పాడు కదా. బయటకు వచ్చాడు, సరే అయిపోయాక ఎదురు దెబ్బ తిన్నాడు ఎలక్షన్స్. అయిపోయిన తర్వాత నన్ను ఇంకా మన పని అయిపోయింది అని ఇంటికి వెళ్ళి పడుకున్నాడా? లేదు కదా. మళ్ళీ కష్టపడ్డాడు, నంద్యాలలో ఓడిపోయాడు. తనే దగ్గర కూర్చున్నాడు నెల రోజుల పాటు, నెల రోజులు ఊళ్ళో కూర్చుని అంతా తిరిగినా కూడా ఓడిపోయాడు. గుర్తుంది కదా నంద్యాల. అదే సందర్భంలో మళ్ళీ కాకినాడ వెంటనే జరిగిన మున్సిపల్ ఎలక్షన్.